డ్వాక్రా సంఘాల ద్వారానో లేకపోతే వైఎస్ఆర్ ఆసరా అని చెప్పో లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నుంచో మీకు ఆర్టీ సహాయం చేయబడుతుంది. మీరు ఉండటానికి ప్రతి మహిళకి మహిళ పేరుతో ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం తప్పకుండా మీ జీవితాలని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావడానికి ఒక శ్రామికుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ నిండు మనసుతో మీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇవ్వాలని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు టీం చెప్పేటువంటి దొంగ మాటల్ని, ఎందుకంటే నీచాతి నీచమైనటువంటి రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవడు ఉన్నాడంటే అతనే చంద్రబాబు నాయుడు. అధికారం కోసం పిల్లనిచ్చినటువంటి మామని చంపినటువంటి ఎదవెవడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాదా? రామారావు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి రాష్ట్రంలో ఈయన ఓటేశారు. 8 నెలల్లో రామారావు చేసిన తప్పు ఏంటి? ఆయన తప్పు చేస్తే నువ్వు కూడా బయటకు వచ్చి పార్టీ పెట్టుకోపోయా? ఆయన మెడపట్టి ఆ పార్టీలోంచి బయటకు ఏంటి? ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నటువంటి నీచాతి నీచమైనటువంటి ఉద్యమం నీచమైన లేనటువంటి ఎదవేడను ఉన్నటువంటి రాజకీయాల్లో ఆడే ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజు నీతులు చెబుతాడు వచ్చి కూర్చుని, చేసినవన్నీ తప్పుడు కార్యక్రమాలు. మీ అందరినీ 10,000 ఇచ్చి రుణాలు మాఫీ చేస్తానని చెప్పినటువంటి మాట వాస్తవం కదా? డ్వాక్రా మహిళకి ఎన్నికల ముందు 10,000 రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరికి ఈయనంట చెప్పు కూర్చుని మీరు అందరూ టీవీలో చూస్తున్నారు, 3 దాకా చెప్తాడు కథలో. మీరు ఓటు వేయాలని సంగతి మీకు తెలియదు. ఈయన వచ్చి ఒక పిలిపించాడు 3 అమ్మ రెండు వచ్చి ఓట్లు వేయండి అని చెప్పి, అప్పుడు వచ్చి నాకు ఓట్లు వేశారని చెబుతాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత లేట్ అయినా మీరందరూ కదలకుండా మా ఉపన్యాసాలు విన్నందుకు మీ అందరికీ పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.